అనంతసాగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా కూడా బంద్, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఎస్ఐ సంతోష్రెడ్డి తెలిపారు. బస్టాండ్ సెంటర్ వద్ద సిబ్బందితో కలిసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్కు పంపించిన నేపథ్యంలో ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా జిల్లా అధికారులు ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాండ్ సెంటర్లో ఎవరూ కూడా గుంపులు గుంపులుగా చేరకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని పంపించివేశారు. మండలంలో పలు దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఇప్పటి వరకు ధర్నా చేపట్టేందుకు టీడీపీ నాయకులు రాకపోవడం, మద్దతు పలికేందుకు జనసేన నాయకులు రాకపోవడంతో మండలం ప్రశాంతంగా ఉంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.